శ్రీదేవి చనిపోయిందంటారేంటి? అసలు శ్రీదేవికి మరణం ఉంటుందా? తను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళింది. అది మరణం కాదు, ప్రయాణం. దేవకాంతలంటే వాళ్ళకి అదృశ్య శక్తులు ఉంటాయి. ఇక నుంచి అదృశ్య శక్తిగా మనలో సంచరిస్తుంటుందన్నమాట. ఇక దిగులు దీనికి. పూల మొక్కల్ని, తేనె చుక్కల్ని రంగరించి బ్రహ్మ చేసిన బొమ్మ శ్రీదేవి అంటాడు పెద్ద ఆయన. నాకు తెలిసి అది కూడా అబద్ధమే. ఎందుకంటే బ్రహ్మ సృష్టికి పతనం ఉంది, శ్రీదేవికి అది లేదు కదా. తను అమృతంతో తయారైన బొమ్మ, అందుకే శ్రీదేవికి మరణం లేదు. శాశ్వతము ఏ జన్మదో ఈ బంధము, ఏ జన్మదో ఈ బంధము, నింగి నేల సాక్ష్యాలు, ప్రేమకు మనమే తీరాలు. వెన్నెలైనా చీకటైనా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ అని కూడా అంటారు శ్రీదేవిని. అది కూడా అబద్ధమే. ప్రాణం అనేది ఉంటే మరణం తథ్యం కదా, అందుకే శ్రీదేవికి మరణం లేదు. జామురాదిరి జాబిలమ్మ అని కూడా అంటారండోయ్. తెల్లారిదే కనిపించిన చందమామతో శ్రీదేవికి పోలికేంటండి? శ్రీదేవి జన హృదయాల్లో చిరంజీవి, అందుకే శ్రీదేవికి మరణం లేదు. పల్లకీలో బిల్లయంకి నవ్వింది, పూతరెల్లు చేలు దాటే మన సీమ ఎండల్లా. అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే. పల్క చేలు పాలకంకి నవ్వింది, పల్లకీలో పిల్లయంకి నవ్వింది. సాక్షాత్ మహాదేవుడే ప్రకృతిలోని అందాన్నంతా ఓడిసి పట్టి దాంట్లో కావలసినంత అభినయాన్ని కూడా రంగరించి శ్రీదేవి అనే బొమ్మను తయారు చేశాడు. ఆ రూపాన్ని వరంగా మనకు అందించాడు. ఇప్పుడు ఆయన నుంచి కబురు అందింది. అదే ఇంద్రజకి ఉంగరం దొరికింది, వెళ్ళిపోయింది. అంతే తప్ప శ్రీదేవికి మాత్రం మరణం లేదు. మళ్ళీ చెప్తున్నానండి, శ్రీదేవికి మాత్రం మరణం లేదు, మరణం లేదు, మరణం లేదు. అసలు శ్రీదేవి చనిపోవడం ఏంటండి బాబు? పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ, ఆ కబురే విటమ్మ ఈ పరుగెందుకమ్మ, ఆ కబురే విటమ్మ ఈ పరుగెందుకమ్మ. నిజం మాట్లాడుకుంటే శ్రీదేవి అంత అదృష్టవంతురాలు ఈ జగత్తులోనే లేదు. త్వర త్వరగా స్టార్ అయిపోయింది, త్వర త్వరగా ఆల్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయింది. ఎంతమంది అభిమానాన్ని పొందితే అంత అదృష్టవంతులు అంటారు కదా. అలా చూసుకుంటే శ్రీదేవి అంత అదృష్టవంతురాలు ఎవరైనా ఉంటారా చెప్పండి? చివరికి కాలానికి కూడా శ్రీదేవి అంటే ఎంతో ఇష్టం, అందుకే త్వర త్వరగా తనలో కలిపేసుకుంది. అసలు నాకు తెలియగలుగుతాను, కారణం లేకుండా ఇలా అర్ధాంతరంగా తనలో కలిపేసుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు ఈ దేవుడు? వరంగా ఇచ్చినట్టిచ్చి మన అదృష్టాన్ని లాక్కెళ్ళిపోయాడు. కానీ మన జ్ఞాపకాల్ని చెడిపోయలేడు కదా. మన మనసులో చిరస్థాయిగా శ్రీదేవి రూపం, శ్రీదేవి అభినయం అలా నిలిచే ఉంటుంది. నూరేళ్ళు పెళ్ళంటే
రంగళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు. ఇన్ని జ్ఞాపకాలు ఇచ్చిందండి మనకు. ఒకటా రెండా, 16 ఏళ్ల వయసు, ప్రేమాభిషేకం, కొండవీడి సింహం, జస్టిస్ చౌదరి, సర్దార్ పాపారాయుడు, ప్రేమ కానుక, వజ్రాయుధం, వసంత కోకిల, జగదేగ విరుడు తులకు సుందర, అబ్బాబాబా ఇలా చెప్పుకుంటే ఒకటా రెండా చెప్పండి. శ్రీదేవి మనకు పంచిన ఆనందాలు నిజంగా అవి వేసవి సాయంత్రాలు, చలికాలపు ఉషోదయాలు. కృష్ణమ్మ పెన్నమ్మ పెన వేసుకున్నట్టు పెదవుల్ని కలిపెయ్యనా, గోదావరి కావేరి ముద్దాడుకున్నట్టు పొంగుల్ని ముడివేయనా, అలలై చలించనా కళలే భరించనా నీలో పొంగేటి అందాల సందిళ్ళలు. భానుమతి చనిపోయిందంటే నమ్మాం, అంజలిదేవి చనిపోయిందన్నా నమ్మాం, సావిత్రి చనిపోయినప్పుడు సావిత్రి చనిపోయారా అని ఆశ్చర్యపోయాం. శ్రీదేవి చనిపోవడం ఏంటండి బాబు? అదిగో మళ్ళీ నేనే పొరపాటు పడుతున్నాను. శ్రీదేవి చనిపోవడం ఏంటి? శ్రీదేవికి మరణం లేదు, మరణం లేదు, మరణం లేదు. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నామదిలోని పాటగా ఆమని విరిసే తోటగా, లాలిలలు జోలాలిలో లాలిలలు జోలాలిలో.